హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకి ఈరోజు సుచిత్ర ఏరియాలో ఉన్న సుభాష్ నగర్లో మనకి సౌత్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకి జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్లో ఆల్రెడీ హౌస్ ఉన్న ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి నేను ఓపెన్ ప్లాట్ ఆల్రెడీ ఉంది ఓపెన్ ప్లాట్ అని ఎందుకంటున్నానంటే ఈ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బిల్డింగ్కి వాల్యుయేషన్ అనేది కన్సిడర్ చేయకుండా ఓన్లీ ప్లాట్ వాల్యూని బేస్ చేసుకునే ప్రజెంట్ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ ఏరియా వైజ్గా మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే లొకేషన్ హైలైట్ కనెక్టివిటీ రోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఇది మన సుచిత్ర ఏరియాకి అయితేనేమో వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ రోడ్ అనేది మనకు సుచిత్రకి వెళ్తుందండి మన సుచిత్ర జంక్షన్కి అయితే మాత్రం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అవుతుంది ఇది టూ వర్డ్స్ సుచిత్ర వైపు వెళ్ళే రోడ్డు మీకు బ్యాక్ సైడ్ ఏరియా ఏదైతే కనబడుతుందో అది సుచిత్ర సుచిత్ర జంక్షన్ వరకు రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ఇక్కడ వైపు ఏదైతే లెఫ్ట్ సైడ్ మనకి టర్న్ అవుతుంది కదా లెఫ్ట్ సైడ్ రోడ్ అనేది మన టూ జీడిమెట్ల వైపు వెళ్తుందండి ఇక్కడ నుంచి జీడిమెట్ల కూడా ఒక వన్ కిలోమీటర్ దాకా ఉంది అండ్ ఈ రోడ్ నుంచి మన ప్రాపర్టీ అనేది వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి మనకి మెయిన్ రోడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది మీరు ఇప్పుడు ఏదైతే క్రీమ్ కలర్ రెడ్ కలర్ కలిపి ఏదైతే ప్రాపర్టీ చూస్తున్నారో ఈ ప్రాపర్టీ మనకి సేల్కు ఉంది సౌత్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండ్ బిల్డింగ్ ఏజ్ అనేది చాలా ఉండడం వల్ల వీళ్ళు బిల్డింగ్కి వాల్యుయేషన్ అనేది వేయలేదు ఓన్లీ ప్లాట్ బేస్డ్ వాల్యుయేషన్ బేస్ మీదే వీళ్ళు సేల్ చేస్తున్నారు అండ్ ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ టెనెంట్స్ ఉంటున్నారు రెంటల్ ఇన్కమ్ అనేది ఆల్రెడీ వస్తుంది ఇన్ కేస్ ప్రాపర్టీ ఎవరైతే పర్చేస్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఉన్న ప్రాపర్టీని ఇంకొక ఫైవ్ టు టెన్ ఇయర్స్ మెయింటైన్ చేసే స్ట్రెంగ్త్ అనేది బిల్డింగ్కి ఉంది లేదు డిమాలిష్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి పర్సనల్ చాయిస్ అండి ఎందుకంటే ప్లాట్కే వాల్యుయేషన్ కడుతున్నారు కాబట్టి బిల్డింగ్కి మీకు వాల్యుయేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అడిషనల్ తోటి సేల్ ఏం చేయడం లేదు మీకు ప్లాట్ టాప్ వ్యూ తోటి చూపిస్తున్నాను మొత్తం డైమెన్షన్ క్లియర్గా మీకు వన్స్ వీడియో నచ్చినట్టయితే వర్క్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము ఆ నోటిఫికేషన్ తెలవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మెయిన్ ఎంట్రన్స్ మన కనెక్టివిటీ రోడ్ సిసి రోడ్ అండి మొత్తం మనకి జీ ప్లస్ టూ కన్స్ట్రక్షను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయిందండి ట్వంటీ ఇయర్స్ దాకా ఉండొచ్చు అని అన్నారు బట్ ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు ఐడియా బట్ బిల్డింగ్కి వాల్యూ వేయలేదు కాబట్టి నేను కూడా అంత ఏజ్ గురించి ఫోకస్ చేయలేదు ప్లాట్ వాల్యుయేషన్ బేస్ మీద మీకు పోస్ట్ చేస్తున్నాను మీకు గ్రౌండ్ లెవెల్లో వీడియో చూపిస్తాను వీడియోలో కన్నీ అవుతున్నానండి ఇది గ్రౌండ్ లెవెల్లో అండి ఎందుకంటే ఏరియల్ వ్యూకి గ్రౌండ్ లెవెల్ వ్యూకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి చూడండి మీకు చూపిస్తున్నాను బిల్డింగ్ అనేది మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇక్కడ ఉంది సరౌండింగ్ చూడండి మొత్తం ఇండిపెండెంట్ హౌజెస్ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ హౌసెస్ డెవలప్ అయి ఉన్నాయి ఏరియాలో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆల్రెడీ టెనెంట్స్ ఉంటున్నారు ఈ ప్రాపర్టీలో మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అనేది ఓనర్ ద్వారా కమ్యూనికేట్ చేసి ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ మా వర్క్ నచ్చినైతే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ